Back to news. Hyderabad lo Hydra dukudu konasagutondi. Itu akrama kattadalapai virchukupadutuni atu akrama nirmanalanu anumatilichina adhikarulapai charyalaku upakraminchindi. Hyderabad lo akrama kattadala amshamlo aruguru adhikarulapai case namodu chesaru. Hydra sifarsulato aruguru adhikarulapai criminal case namodayyayi. Cherulo akrama kattadalaku anumatulu ichina adhikarulapai Cyberabad lo CP Avinash Mahanti ee kesulu pettaru. Nizampeta Municipal Corporation Commissioner Ramakrishna Rao, Chandanagar GHMC Deputy Commissioner Sudhansh, Bachupalli MRO Pul Singh Chauhan, Mechal Malkajgiri Jilla Land Records AD Srinivas, HMDA Assistant Planning Officer Sudhir Kumar pai kesulu namodayyayi. అటు రంగారెడ్డి జిల్లా గగన్ పహాడ్ అప్పా చెరువులో కబ్జాలపై హైడ్రా బుల్డోజర్లను దించింది. FTL బఫర్ జోన్ లో అక్రమ కట్టడాల కూల్చివేత చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను నీలమట్టం చేస్తున్నారు. మైలార్ దేవపల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపించారు. అప్పా చెరువు FTL బఫర్ జోన్ లో బీజేపీ కార్పొరేటర్ నిర్మించిన 13 షెడ్లను నీలమట్టం చేశారు హైడ్రా అధికారులు. అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై కేసులు, అప్పా చెరువు కబ్జాపై హైడ్రా బుల్డోజర్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, ఎవరెవరు అధికారులపై వేటు పడింది? రేషల్, చెరువులు నాలాలు ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలు భర్తం పడుతూనే మరోవైపు హైడ్రా మరో సంచలనానికి తెరలేపిన పరిస్థితి కనిపిస్తుంది. అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులపైన క్రిమినల్ కేసులు కూడా బుక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలే ఆరుగురు అధికారులపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి హైడ్రా కమిషనర్ రంగరాజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు సిఫార్సు కూడా చేశారు. అందులో భాగంగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణారావు, అలాగే చందానగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సుధాంశ్, అంతేకాకుండా బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్ చౌహాన్, మేడ్చల్ డిస్టిక్ జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, హెచ్ఎండి అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుధీర్ కుమార్, హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ పైన ఆరుగురి అధికారులపైన క్రిమినల్ కేసులు బుక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు చెరువులు నాలాలు ఆక్రమించి కట్టిన అక్రమార్కులకు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎప్పుడు హైడ్రా బుల్డోజర్లు వచ్చి తమ అక్రమ నిర్మాణాలను నీలమట్టం చేస్తుందన్న భయంతో అక్రమార్కులకు చుక్కలు కనిపిస్తుంటే, మరోవైపు అనుమతులు ఇచ్చిన అధికారులకు కూడా చుక్కలు చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒకవైపు అడ్డగులు నిర్మాణాలు చేపట్టిన వాటిని నీలమట్టం చేస్తున్నారు, అనుమతి ఇచ్చిన అధికారులపైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అయిన రామకృష్ణారావు పైన బదిలీ వేటు కూడా పడింది. అంతేకాకుండా ఆయన పేర కేసు కూడా నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ సైబరాబాద్ పరిధిలో ఉన్న ఆరుగురి అధికారులపైన కేసులు నమోదు చేసిన అధికారులు మిగిలిన అధికారులపైన కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా హైడ్రా పేరు చెప్తేనే ఒకవైపు నాలాలు చెరువులు ఆక్రమించి కట్టిన అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. మరోవైపు అడ్డగులుగా అనుమతులు ఇచ్చిన అవినీతి అధికారులకు కూడా వెన్నులో వణుకుపుడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎప్పుడు మా పైన కేసులు బుక్ చేస్తారన్న భయంతో అధికారులు వణికిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఆరుగురి పైన కేసులు నమోదు చేయడం, మిగతా చాలామంది అందరి అధికారులు తెలుసు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అడ్డగులుగా నిర్మాణాలు చేపట్టారని కూడా చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం అప్ప చెరువులో అడ్డగులుగా ఏర్పాటైన నిర్మాణాలకు సంబంధించి హైడ్రా బుల్డోజర్లు పెట్టి ఎక్కడికక్కడ నిలమట్టం చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ నిర్మాణాలన్నీ కూడా మైలార్ దేవుపల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి అప్పా చెరువుని ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో 3 ఎకరాల మేర ఆక్రమించి 13 భారీ
షెడ్లను ఏర్పాటు చేశారు. సినిమా థియేటర్ తరహాలో ఒక్కొక్క షెడ్ నిర్మాణం చేసి కోట్లాది రూపాయల ఆర్జిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కోట్ల రూపాయలు విలువ చేసే ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న స్థలాన్ని 3 ఎకరాల మేర ఆక్రమించడమే కాకుండా పూర్తిగా వాటిని రెంట్కిచ్చు కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎక్కడికక్కడ కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజయంలో చూస్తున్న ఉదయం 6 గంటల నుంచి కూడా హైడ్రా అధికారులు బుల్డోజర్లు జేసీబీలు తీసుకొచ్చి తోకల శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అక్రమ కట్టడాలన్నీ కూడా నేలమట్టం చేస్తున్నారు. మొన్న లాస్ట్ శనివారం నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చివేసి ఎవరిని వదిలేదు లేదని కూడా సంకేతాలు ఇచ్చిన హైడ్రా అధికారులు ఈరోజు ప్రజాప్రతినిధి అయిన మైలార్ దేవులపల్లి బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అక్రమ కట్టడాలన్నిటి కూడా నేలమట్టం చేస్తున్నారు. ప్రస్తుతం రుజువులో చూడొచ్చు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన కార్పొరేటరే అడ్డగొలిగా 3 ఎకరాల మేర అప్పా చెరువును ఆక్రమించి ఎఫ్టీఎల్ పరిధిలో అడ్డగొలిగా నిర్మాణాలు చేపట్టాడు. ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ వాళ్ళకందరూ కూడా రెంట్కిచ్చి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ల్యాండ్ 3 ఎకరాల మేర కబ్జా చేయడమే కాకుండా మళ్ళా అడ్డగొలిగా నిర్మాణాలు చేపట్టి పూర్తిగా రెంట్లకు ఇచ్చుకొని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మమ్మల్ని అడిగేవాడే లేడని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగొలిగా నిర్మాణాలకు తెరలేపిన పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా 3 ఎకరాల మేర అప్పా చెరువును ఆక్రమించి పెద్ద పెద్ద షెడ్లను ఏర్పాటు చేసి లక్షల రూపాయల రెంట్లకు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో ఈ మైలార్ దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి పైన హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తోకల శ్రీనివాసరెడ్డి సంబంధించిన అక్రమ కట్టడాలన్నీ కూడా బుల్డోజర్ల జేసీబీలతో ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఉదయం తోకల శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చారు. హైడ్రా అధికారులు ఇవన్నీ కూడా కొలతలు లెక్కలు చెప్పడంతో తోక ముడిచి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చేసేది ఏమి లేక తోకల శ్రీనివాసరెడ్డి తోక ముడిచి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. పూర్తిగా అడ్డగొలిగా నిర్మాణాలు చేపట్టి ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి ఇలా నిర్మాణాలు చేపట్టడంతో ఇక అడిగేవాడు లేకుండా పోయాడు. సామాన్యుడు ఎవరైనా 100 గజాలు ఆక్రమిస్తేనే ఊరుకోవడం లేదు. అలాంటిది 3 ఎకరాలు హైదరాబాద్ నగర నడివొడ్డున ఏదైతే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ల్యాండ్కు సంబంధించి అంతా కూడా కబ్జా చేసి అడ్డగొలిగా నిర్మాణాలు చేపట్టారు. బుల్డోజర్లు జేసీబీలు తీసుకొచ్చి ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెద్ద పెద్ద షెడ్లను ఏర్పాటు చేసి లక్షల రూపాయలకు రెంట్లకు ఇచ్చుకొని సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటీవల బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ రంగనాథును కూడా కలిసి అక్రమ కట్టడాలు నేలమట్టం చేయాలని కూడా చెప్పారు. అయితే చెప్పేవి శ్రీరంగ నీతులు, వీళ్ళు చేసేవన్నీ కూడా అక్రమాలు అన్నట్టుగా బీజేపీ కార్పొరేటర్ల తీరు తయారైపోయింది. ఒకవైపు మొన్న బీజేపీ కార్పొరేటర్లు వెళ్ళినప్పుడు తోకల శ్రీనివాసరెడ్డి రాలేదు, ఎందుకంటే ఆయననే 3 ఎకరాలు కబ్జా చేసి అందరికీ ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఎవరికి కూల్చేయాలి అని చెప్పే ధైర్యం లేక ఉదయం పూట వచ్చి మళ్ళీ తోక ముడిచి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. తోకల శ్రీనివాసరెడ్డి పత్తా కూడా లేకుండా పోయాడు. ఉదయం పూట అధికారులు వచ్చినప్పుడు ఆయన వచ్చాడు, ఏవే కూలుస్తారని చూసేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కబ్జా చేసిన విషయం ఆయనకు తెలుసు, సమాజానికి కూడా తెలుసు. అధికారులు కూడా ఎంత మేర కబ్జా చేశారు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎంత మేర కబ్జా చేశారు లెక్కలతో సహా చూపించడంతో తోకల శ్రీనివాసరెడ్డి తోక ముడిచి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బుల్డోజర్లు జేసీబీలు తీసుకొని వచ్చి ఎక్కడికెక్కడ అడ్డగోలుగా ఉన్న నిర్మాణాలన్నీ కూడా నేలమట్టం చేస్తున్నారు. ప్రస్తుతం విజయలో చూడొచ్చు, కెమెరా పర్సన్ శివ చూపిస్తున్నారు. పూర్తిగా జేసీబీలు 2 వైపుల నుంచి అటువైపు ఇటువైపు మొత్తం 3 ఎకరాల మేర ఆక్రమించిన అడ్డగొలుగు నిర్మాణాలన్నిటి కూడా నేలమట్టం చేస్తున్నారు. నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చేసిన అధికారులు తర్వాత ఎవరిని ఉపేక్షించలేని చెబుతూ అడ్డగొలుగు నిర్మాణాలు చేపట్టిన వల్ల భర్తం పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా 3 ఎకరాల మేర అడ్డగొలుగు నిర్మాణాలు చేపట్టి ఉండడంతో ఇవన్నీ కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో అప్పా చెరువుని మొత్తం ఆగం చేశాడు. అడ్డగొలిగా నిర్మాణాలు చేపట్టడంతో పూర్తిగా కూల్చివేతలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఎవరిని ఉపేక్షించేది లేని కూడా హైడ్రా అధికారులు చెబుతూ ఒకవైపు అడ్డగొలి నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రజాప్రతినిధులు ఎవరు బడాబాబులని చూడకుండా అడ్డగొలి నిర్మాణాలు చేపడితే ఎవరిని ఉపేక్షించము, అందరికీ ఒకటే రూల్ అంటూ కూడా కూల్చివేతలు కొనసాగిస్తుండటంతో అప్ప దగ్గర ఎవరైతే ఇక్కడ ఈ షెడ్లు రెంట్కు తీసుకొని వ్యాపారాలు చేసేవాళ్ళు అడ్డుకున్నప్పుడు కూడా పోలీసు బలగాలు మోహరించి ఇవన్నీ కూడా నేలమట్టం చేస్తున్నారు. ఓటు స్టూడియో రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.